కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఎస్పీ ఛాంబర్ లో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గరికపాటి బిందు మాధవ్ అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఓటీపీ సైబర్ నేరాలపై లోన్ యాప్ అదేవిధంగా స్కూల్ కాలేజీల్లో గంజాయి సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులపై కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో శాంతి భద్రతకు ఆటంకం కలిగించే వ్యక్తులపైన తప్పకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కర్నూలు జిల్లాలోనూ నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ తెలిపారు. ఎస్పీగా కర్నూలు జిల్లాకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో ఏదైనా సమస్య ఉన్నా ఎవరికి భయపడకుండా 24x7 ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కర్నూలు లాంటి ప్రెస్టీజియస్ డిస్ట్రిక్ట్ కి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆనరబుల్ సీఎం సార్, అట్లాగే డీజీపీ సార్ కి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అట్లాగే కర్నూలులో జనరల్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది, అది క్రైమ్ రేట్ తర్వాత ఐ బి ఏబుల్ టు నో, దాని మీద మాట్లాడటం. బట్ జనరలీ మై అట్లానే మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి, అట్లానే మైనారిటీస్ వీళ్ళందరి మీద క్రైమ్ని కంట్రోల్ చేయడం విల్ బి మై ప్రయారిటీ. దీంతోపాటు ఆఫ్లైన్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఓటీపీ ఫ్రాడ్లు, ఈ లోన్ యాప్స్, ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారిద్దాం అనుకుంటున్నాము. దాంతోపాటుగా మన స్టేట్లో 100 డేస్ యాక్షన్ అగెయిన్స్ట్ గాంజా యాక్షన్ ప్లాన్ మేము నడుస్తున్నాం కాబట్టి ఆ గైడ్లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము. అట్లనే ఇక్కడెక్కడైనా రెమినెంట్స్ ఆఫ్ యాక్షనిజం ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము. దీంతోపాటుగా అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి, రెవెన్యూ అంతేనేమి, ఫారెస్ట్ కానీ, అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాము. దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు. అన్ని చోట్ల పోలీసు వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు. ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది. సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది. సో వీ సీక్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. అట్లానే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది, వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ 24/7. ఏదైతే హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి ఇమేజ్ ఉందో, ఏ రోజున మూతపడదు, ఏ నిమిషంలోనూ తలిపి వేసేయడం, మేము అదే యాటిట్యూడ్తో పనిచేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఆల్వేస్ దేర్, యు కెన్ ఆల్వేస్ అప్రోచెస్, వి విల్ ఇమీడియట్లీ రిడ్రెస్ వాట్ ఎవర్ గ్రీవెన్స్ యూ హ్యావ్. థ్యాంక్ యూ. చెప్పండి, ఇంకేదైనా ఎలా ఉన్నది అనేది ఐ హ్యావ్ టు స్టడీ అండ్ సీ. బట్ ఇవాళ నుంచి యాక్టివ్గా ఉంటాము అని ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్. ముందు ఏం జరిగింది అనే దాని మీద ఐ కెనాట్ కమెంట్, బట్ ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటాం. వీఆర్ దేర్, వి విల్ అటెండ్ ఇమీడియట్లీ వాట్ ఎవర్ హ్యాపెన్స్. దాని గురించి వెళ్ళి ఎందుకు పెండింగ్ ఉన్నాయని నేను ఐడెంటిఫై చేసి, సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు మీరు ఎట్లయితే చెప్తున్నారు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కన్నా కూడా దీంట్లో ప్రివెన్షన్ ప్లేస్ అ మేజర్ రోల్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దట్. ఆల్రెడీ ఉన్న కేసెస్ ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి చూసాం, ఇంకా ఫర్దర్గా జరగకుండా అవగాహన పెంచడానికి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నేను వాట్ ఐ మెంట్ బై సేయింగ్ వి సీక్ ఆల్ ఆఫ్ యువర్ కోఆపరేషన్ ఇస్, మీ అందరి దగ్గర మా నెంబర్ ఉన్నాయి, ఒక్క సెకండ్ చెప్పండి. యా ప్లీజ్. ముందుగా మీరు చెప్పినవన్నీ, దీస్ పాయింట్స్ ఆర్ డ్యూలీ నోటెడ్, మీరు అన్నట్టు ట్రాఫిక్ సమస్య ఉన్నాయి, పిక్ పాకెట్ సమస్య ఉన్నా మీరు రివ్యూ దాని మీద చర్య తీసుకుంటాం. బట్ మీరు అన్న ఆ లాస్ట్ స్టేట్మెంట్తో నేను కొంచెం అగ్రీ అవ్వట్లేదు. మఫ్టీలో వెళ్తేనే ప్రజలు నాతో మాట్లాడతారు అంటే ఇట్ ఈస్ అ రిమార్క్ ఆన్ మై ఇమేజ్. నా దగ్గర మాట్లాడడానికి భయం ఉండకూడదు ప్రజలకి. మేమందరం ఎందుకున్నామండి, సర్వీస్ ఆఫ్ ద పీపుల్. మీరు అన్న ఏదైనా సమస్య రిజాల్వ్ అయిందో లేదో మీరే చూసి అది కూడా నాకు చెప్పాలి. వచ్చి ఒకటి సమస్య తీసుకురావడం కాదు, రిజాల్వ్ అయితే అయింది సార్ అని కూడా చెప్పాలి. సో వీల్ ఆల్ వర్క్ టుగెదర్. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఒక దాని తర్వాత ఒకటి అటెండ్ అవుతాం, వన్ స్టెప్ ఎట్ ఎ టైం. కర్నూలులో పోలీసు ఇప్పుడు మీరు చెప్పిన క్యామెరాలు ఏమైతే ఉన్నాయో అవి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కొన్ని ఉంటాయి, దాని సర్వీస్ ఏమైతే చేయాలో అది ఆ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ మీద ఉంటుంది. అదే మనం పెట్టించిన అయి ఉంటాయి ఇక్కడ డిస్ట్రిక్ట్ పరంగా, ఇక్కడ నుంచి మనమే వాటిని అటెండ్ అవ్వచ్చు. ఏ కెమెరాలు అవి అనేది ఐడెంటిఫై చేసి దాని రెస్పాన్సిబిలిటీ ఎవరితో చూసి వీ విల్ అటెండ్ దట్.
ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.